ఎన్టీ రామారావుకి ఈరోజు ఇది భారతదేశంలోనే ఎన్టీ రామారావుని కేవలం రాజకీయం కోసం తప్ప ఆయన్ని పైకి ఆయన పేరుని ఉన్నత స్థాయికి ఊర్చుకోలేని సహించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరే. పాపం నందమూరి పార్టీ లాస్ట్కి ఏమైందయ్యా, నారావారి పార్టీ అయింది మనవాళ్ళు. అది కొట్లాడండి ఫస్ట్ మీరు. నందమూరి దానికి ఒక బ్రాండ్ ఉంది, దానికి ఒక దమ్ము ఉంది. ఆయన మనవాళ్ళుగా పుట్టి ట్వీట్లు కాదు, ఆ పార్టీ మీది. నందమూరి పోయి లాస్ట్కి నారావారి అయిపోతుందిరా నాయన. ఫస్ట్ దానికోసం తొడలు కట్టండి రా, ఊరికినే సౌండ్లు ఎందుకు, తొడ దానికి కొట్టండి. ఇది మా తాత పార్టీ, నందమూరి పార్టీ అన్నది ఫస్ట్ దాని లక్కుండ్రా నాయన. కాబట్టి ఎన్ని కాకుండా వాళ్ళకి చెప్తున్నా. కాబట్టి ఆ నందమూరి వంశాన్నే చంపేశారు. ఆ నందమూరి వంశం పాపం ఏమైపోయిందో. నేను మహనీయుడైన కుటుంబం నందమూరి అంటే ఎంత విధి, అది పోయి లాస్ట్కి ఏమవుతుందే. నారా 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 వారి చూసి అమరావారా నారా హమారా ఏ నందమూరి హమారా అనొచ్చుగా. నారా హమారా అంటే సవరింగ్. మీరా మాట్లాడేది డిసెండ్ డిసెండే. పార్టీ దగ్గర విశ్వం మీరు ఏ రోజైనా మాట్లాడారా, మీరు ఏ రోజు మాట్లాడరు. కాబట్టి ఈరోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఎస్ కొన్నిట్లో సంబంధించి దాన్ని తీసేసిన వల్ల మేము ఎన్టీ రామారావు గారిని తగ్గించినట్టు కాదు. మీరు గతంలో ఎన్టీ రామారావు పేరు తీసి నెహ్రూ పేరు పెట్టినప్పుడు, కాంగ్రెస్ పార్టీ పేర్లు పెట్టినప్పుడు ఏడదాం అనుకున్నారా, మీరు ఏడదాం అనుకున్నారంట. అప్పుడు ఏమి దాంకోలా, అప్పుడు మాత్రం అసలు దాంకున్నారు. శంషాబాద్కి ఇది పెట్టినప్పుడు అక్కడెక్కడ పోయారు, అప్పుడు మాత్రం దాంకున్నారు. ఈరోజు ఎస్ దానికన్నా పెద్ద గౌరవం ఇస్తున్నాం, దానికన్నా కూడా ఇంకా ఎక్కువ గౌరవం ఇస్తున్నాం ఎన్టీ రామారావు గారు. దానికి సంబంధించి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం. అంతే తప్ప దానికి స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఒక దీని మీద ఒక ఇది చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి ఒకడు చూస్తే ఏం మాట్లాడాడు, దేవుడి స్క్రిప్ట్ అంట. రే దేవుడి స్క్రిప్ట్ ఏందో ఎప్పపుగా, ఊరినే దేనికి నా సౌరంగా దేనికి మాట్లాడతారు. మీ బతుకులంతా పాపం అతన్ని చంపారు, అతని మీద చొప్పులు వేసారు, ఆయన మానసికంగా ఏడిపించారు. ఈరోజు మళ్ళీ ఆయన మీదే రాజకీయాలు చేస్తున్నారు. మారరా మీరు, మీ బతుకులు నా సౌరంగా ఎన్టీ రామారావు ఫోటోని పక్కనే పెట్టి రాజకీయాలు చేయండి రా. మీ బతుకులేంది, ఆ 20-30% ఓట్ షేర్ కూడా 10%కి వస్తారా మీరు. చంద్రబాబు నాయుడునే మెయిన్ ఫోటోగా పెట్టి ఎన్టీ రామారావు ఫోటో తిండాడి నుంచి 10% మీ బతుకులు. మీరా మాట్లాడేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. ఈరోజు గర్వంగా చెప్తా, ఒక మహనీయుడు పేరు జిల్లా పేరు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీరు ఆలోచన, అసలు ఎందుకు భారతరత్న మీద కనీసం పార్లమెంట్లో కూడా విగ్రహానికి ఆయన కూతురు పాపం కొట్లాడింది, ఆయన కూతురు పెట్టించుకోగలిగింది. కానీ నువ్వు పొత్తున్నావు, దాదాపు నా వల్లే కేంద్రంలో నేను నడిపిస్తా నడిపించానని చెప్పావు, విగ్రహం పెట్టావా పార్లమెంట్లో, విగ్రహం పెట్టావా, పెట్టిలా. నువ్వు కేంద్రంతో నీ పొత్తుతోనే కదా దాదాపు 14 సంవత్సరాల్లో కేంద్రంతో దాదాపు 10 సంవత్సరాలు పొత్తుతో నడిచావు కదా. 2014 నుంచి 2017 దాకా పొత్తే, 96 నుంచి నేను పెట్టిన గవర్నమెంటే 2024 తప్పిటేసుకున్నావు. ఏం భారతరత్న జగన్ ఎన్టీ రామారావుకి ఏ రోజైనా సరే సిఫార్సు చేసావా, చేయలా. ఎందుకు, చేస్తే ఇంకొకరు తీసుకుంటారేమోనని. నీ బతుకి ఏ రోజు కూడా అంతెందుకు. గత 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్, అన్నా అంటే ఎవరయ్యా, ఏ అన్నా, ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా, ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా. అన్న అంటే ఇప్పుడు రేపు పొద్దున్న చెప్తారు లోకేష్ అన్న, చంద్రన్న ఆయనే చెప్పుకుంటున్నారు కదా, చంద్రన్న కానుకొని పెట్టారు కదా. ఏ అన్న, చంద్రన్న, లోకన్న, పప్పన్న, బాలన్న, ఏ అన్న, ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చు కదా. ఎత్తిపోయిన పథకాలకంతా పాపం ఆయన పేర్లు, కొర పేర్లంతా ఈయన పేర్లు. నువ్వేం పెట్టావు 5 సంవత్సరాల్లో చెప్పు అడుగుతున్నా. ఒక మహత్తరమైన పేరు పెట్టావా, ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకొచ్చారబ్బా, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఎవరు, రాజశేఖర రెడ్డి గారు 2016-14లో దాన్ని ఏం పథకం కింద మార్చారు, ఎన్టీఆర్ పథకం కింద పెట్టారు, పెట్టారా లేదా. ఒక మహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఆరోగ్యశ్రీ భారతదేశంలో పేటెంట్ రైట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు, దాన్ని తీసి మీరు ఏం మార్చారు, ఎన్టీఆర్ది మార్చుకోలా. మేము ఆ రోజు మాట్లాడలేదే,
మీరన్నీ శాశ్వతమైన ఎప్పుడు పెట్టరు. ఈరోజు కూడా అన్న క్యాంటీన్ అని పెట్టారు. ఎవరే అన్న ఏ ఎన్టీఆర్ క్యాంటీను పెట్టుండొచ్చుగా, ఎన్టీఆర్ గౌరవం ఇచ్చి ఉండొచ్చుగా. ఇవ్వం ఎత్తిపోయినవన్నీ ఈయన కొరవన్నీ ఈయన అనమాట. చంద్రన్న కానుక, చంద్రన్న కేంద్రం చూసుకోండి, చంద్రన్న బీమా ఏం బా మీరు ఇచ్చారా?